వీక్షకులకు స్వాగతం ఇవాళ మనం కార్తీక పురాణంలో ఎనిమిదవ అధ్యాయం గురించి తెలుసుకుందాం ఈ ఎనిమిదవ అధ్యాయంలో హరినామ స్మరణ ఫలితాలు ఏమిటో చెప్పారు వాటిని గమనిద్దాం వశిష్ఠ మహర్షి చెప్పిన కార్తీక మాస వ్రత ఫలితాలను విన్న జనక మహారాజుకు ఎన్నో సందేహాలు కలిగాయి తన సందేహాలను తీర్చుకోవడం కోసం మహర్షి జనకుడు ఈ విధంగా ప్రశ్నించాడు మహానుభావ మీరు చెప్పిన కార్తీక వ్రత ఫలితాలన్నీ శ్రద్ధగా విన్నాను దీనివల్ల నాకు సందేహం ఏర్పడింది నదీ స్నానం దీపదానం ఫలదానం అన్నదానం వంటి చిన్న చిన్న పనులకే గొప్ప ఫలితాలు కలుగుతాయని స్వర్గసుఖాలు కలుగుతాయని విష్ణులోకంలో నివాసం ఏర్పడుతుందని చెప్పారు కానీ ధర్మశాస్త్రాలు మాత్రం దుర్మార్గ ప్రవర్తన కలిగిన వారి పాపాలు పోగొట్టాలంటే వేదాల్లో చెప్పిన ప్రాయశ్చిత్తాలన్నీ చేయాలని చెబుతున్నాయి ఎన్నో యజ్ఞాలు యాగాలు చేస్తే కానీ గొప్ప పుణ్యం రాదని చెబుతున్నాయి కానీ మీరు మాత్రం కేవలం కార్తీక మాస వ్రతం చేసినందువల్లే అన్ని పాపాలు పోయి చెప్పలేనంత పుణ్యం వస్తుంది అంటున్నారు ఇది ఎలా సాధ్యపడుతుంది కొద్దిపాటి పుణ్యంతోనే ఇంత గొప్ప ఫలితాలు ఎలా వస్తాయి మీరేమో సూక్ష్మంలో మోక్షం అన్నట్టుగా చెప్తున్నారు ఇది సాధ్యమయ్యే పనేనా ఇందులో ఉన్న రహస్యం ఏమిటి పెద్ద పర్వతాన్ని వేల కొనతో తొలగించినట్లుగా ఉంది మీరు చెబుతున్న విషయం వినడానికి బాగుంది కానీ ఆచరణలో ఫలితాన్ని ఇస్తుందా అగ్ని ప్రమాదంలో పూర్తిగా చిక్కుకున్న వారి మీద దోసడి నీళ్లు పోస్తే ఫలితం దక్కుతుందా ఎన్నో పాపాలు చేసిన వారు ఒక్కసారి కార్తీక స్నానం చేస్తే ఫలితం వస్తుందా మీరు చెబుతున్న పురాణ కథలన్నీ ఇలాగే ఉన్నాయి ఘోరమైన పాపాలు చేసిన వాళ్ళు కూడా చిన్నపాటి కార్తీక మాస వ్రత ఫలితంగా స్వర్గాన్ని పొందుతారా నాకు కార్తీక మాస వ్రతం మీద సందేహం లేదు కానీ చిన్నపాటి ధర్మకార్యానికి అంత గొప్ప పుణ్యం ఎలా వస్తుందో తెలియటం లేదు దయచేసి నా సందేహాలు తీర్చండి అన్నాడు జనక మహారాజు జనకుడు అడిగిన సందేహాలు విన వశిష్ఠ మహర్షి చిరునవ్వు నవ్వాడు రాజా నువ్వు అడిగిన ప్రశ్నలు సరైనవే నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెబుతాను విను అంటూ వశిష్ఠుడు చెప్పడం ప్రారంభించాడు వేదాలు ధర్మశాస్త్రాలు ఎన్నో ధర్మ సూక్ష్మాలు చెబుతాయి ఇవి మన మనసులకు ఒక్కోసారి ఒక్కో విధంగా అర్థమవుతూ ఉంటాయి గొప్ప పుణ్యాలు చిన్నవిగాను కొద్దిపాటి పుణ్యాలు పెద్దవిగాను అనిపిస్తాయి నిజానికి పెద్ద చిన్న పుణ్యాలనే విభజన గురించి మనం చర్చించాల్సి ఉంది ధర్మ సూక్ష్మాల్లో సాత్వికం రాజసం తామసం అని మూడు రకాలు ఉంటాయి సాత్విక గుణాలు చాలా చిన్నగా అనిపించినప్పటికీ గొప్ప ఫలితాన్ని ఇస్తాయి కాల పాత్రతల్ని దేశం అంటే పుణ్యక్షేత్రం కాలం అంటే పుణ్యకాలం పాత్రత అంటే యోగ్యత అనుసరించి వాటి గురించి ఆలోచించి చేసే ధర్మాలు సాత్విక లేదా సత్వ ధర్మాలు వీటి ద్వారా వచ్చిన ఫలితం మొత్తాన్ని పరమేశ్వరుడికి అర్పించే బుద్ధి సాత్విక బుద్ధి ఇటువంటి సత్వ ధర్మానికి చాలా ప్రభావం ఉంటుంది సాత్విక ధర్మం అన్ని పాపాలను పోగొడుతుంది మనల్ని పవిత్రుల్ని చేస్తుంది దేవలోక సుఖాల్ని కలుగజేస్తుంది స్వాతి కార్తెలో ముత్యపు చిప్పలో పడిన చిన్న వాన నీటి చినుకు కూడా దగదగా మెరిసినట్లు దేశ కాల పాత్రతల్ని గుర్తించి చేసే ధర్మకార్యం చిన్నదైనా గొప్పగా ప్రకాశిస్తుంది గొప్ప ఫలితాన్ని ఇస్తుంది సదాచారుడైన వ్యక్తి పుణ్యకాలంలో ఎంత చిన్న దానం చేసినా అనంతమైన ఫలితం కలుగుతుంది ఫలితాన్ని కోరుకుని చేసే రాజస ధర్మాలు ఇవి శాస్త్రం చెప్పిన విధంగా చేసినవి కావు ఇటువంటి ధర్మాలు పునర్జన్మకు కారణంగా నిలుస్తాయి కొన్ని కష్టాలకు కారణమవుతాయి దేశ కాల పాత్రతల్ని ఆలోచించకుండా చేసేవి తామస ధర్మాలు శాస్త్రం చెప్పిన నియమాలు ఏవి ఇందులో ఉండవు డాంబికంగా చేసే పనులు ఇవి వీటి వల్ల ఎటువంటి పుణ్య ఫలితం కలగదు దేశ కాల పాత్రతలు సమకూరినప్పుడు తెలిసి కానీ తెలియక కానీ చేసిన కొద్దిపాటి ధర్మమైన పుణ్యమైన గొప్ప ఫలితాన్ని ఇస్తుంది పెద్ద కట్టెల మోపులో చిన్న నిప్పురవ పడిన మొత్తం కట్టెల మోపు కాలిపోతుంది కదా అలాగే గొప్ప పాపాలు కూడా చిన్న పుణ్యకార్యానికే నశించిపోతాయి ఇందుకు ఉదాహరణంగా కథ చెప్తాను విను అంటూ వశిష్ఠుడు కథ చెప్పడం ప్రారంభించాడు అజామిళుని కథ పూర్వం కన్యా కుబ్జ దేశంలో సత్యవ్రతుడనే పేరు కలిగిన బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు నాలుగు వేదాలు చదువుకున్న పండితుడు సదాచారాలు పాటించేవాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మాన్ని విడిచిపెట్టేవాడు కాదు అతడు సార్థక నామదేవుడు అంటూ అందరూ ప్రశంసించేవారు అతని భార్య పేరు హేమవతి ఆమె కూడా భర్తకు తగినది ఆచార సాంప్రదాయాలన్నీ చక్కగా పాటించేది వారిద్దరూ అన్యోన్యంగా ఉండేవారు కొంతకాలానికి వారికి కుమారుడు జన్మించాడు అతనికి అజామీళుడు అని పేరు పెట్టి అలారుముద్దుగా పెంచుకుంటున్నారు ఆ దంపతులు వివాహం జరిగిన చాలా కాలానికి పుట్టిన బిడ్డ కావడంతో అజామీలుడిని తల్లిదండ్రులు బాగా గారాభంగా పెంచారు ఫలితంగా అతడు పెద్దల పట్ల నిర్లక్ష్యంగా ఉండేవాడు చెడు స్నేహాల కారణంగా వ్యసనాలు అలవాటు చేసుకున్నాడు కులధర్మాన్ని పాటించేవాడు కాదు జంధ్యాన్ని కూడా తెంపి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించేవాడు యవన దశ వచ్చేసరికి అజామిలుడికి కామవాంఛలు విపరీతంగా పెరిగాయి దాసీజనంతోనూ కామవాంఛలు తీర్చుకునేవాడు ఓ రోజు ఎరుకల జాతికి చెందిన స్త్రీని చూసి ఆమె అందానికి ముగ్ధుడయ్యాడు ఆమె కూడా అతడి పట్ల ఆకర్షితురాలైంది ఇద్దరూ నిరంతరం కామక్రీడల్లో మునిగిపోయేవారు ఆమె మాయలో పడిన అజామిలుడు ఇంటికి రావడం కూడా మానేశాడు ఆమె ఇంట్లోనే భోజనం చేసి అక్కడే ఉండిపోయేవాడు తల్లిదండ్రులను పూర్తిగా విడిచిపెట్టాడు బంధువులు అతడిని పూర్తిగా వదిలేశారు అజామిలుడు కిరాత వృత్తిలోకి మారాడు జంతువులు పక్షుల్ని వేటాడమడం మొదలెట్టాడు ఓ రోజు అతడి భార్య తేనె పట్టు కోసం చెట్టెక్కింది ప్రమాదవశాత్తు కొమ్మ విరడంతో కిందపడి చనిపోయింది కళ్ల ముందే భార్య అకస్మాత్తుగా చనిపోవడంతో అజామిలుడు తీవ్రంగా బాధపడ్డాడు అక్కడే అడవిలోని ఎండుకట్టెలు తెచ్చి భారీ శవానికి దహన క్రియలు నిర్వహించాడు అప్పటికే అజామిలుడికి ఎరుకల జాతి స్త్రీ వలన సంతానం కలిగింది అందులో యుక్త వయసుకు వచ్చిన కుమార్తె కూడా ఉంది వావి వరుసలు ఆలోచించకుండా కుమార్తెతోనే కామమాంచ తీర్చుకోవడం ప్రారంభించాడు అజామిలుడు ఆమెకు పుట్టిన బిడ్డలంతా పొరిటిలోనే చనిపోయారు చాలా కాలానికి వచ్చిన మ వారికి మగబిడ్డ పుట్టాడు దీంతో వారి ఆనందానికి హద్దు లేకుండా పోయింది ఆ బిడ్డకు నారాయణ అని పేరు పెట్టి ముందుగా పెంచుకోసాగారు క్రమంగా అజామిలుడికి వయస్సు పైబడింది రోగాల పాలయ్యాడు ఆయువు తీరే సమయం దగ్గర పడింది యమదూతలు అతడి ప్రాణం తీసుకెళ్ళడానికి వచ్చారు వాళ్ళని చూడగానే అజామిలుడికి మరింత భయం ఏర్పడింది దూరంగా ఉన్న తన కుమారుడిని పేరు పెట్టి నారాయణ నారాయణ అంటూ పిలవడం ప్రారంభించాడు కానీ ఆ పిలుపు కుమారుడికి వినపడలేదు అజామిలుడు ఇంకా గట్టిగా నారాయణ నారాయణ అంటూ పిలుస్తున్నాడు అయినా కుమారుడికి ఆ పిలుపు వినపడలేదు కానీ అజామిలుడికి దగ్గరగా వచ్చిన యమదూతలు మాత్రం నారాయణ నామస్మరణ విని దూరంగా పారిపోయారు అజామిలుడు ప్రాణం విడిచాడు ఇంతలో అక్కడకు శంకుచక్రం తిరునామాలు ధరించి విశాలమైన కన్నులతో శాంతరూపంతో ఉన్న విష్ణుదూతలు వచ్చారు వారు అజామిళుడి సూక్ష్మదేహాన్ని తమతో పాటు తీసుకువచ్చిన దివ్యమైన విమానం ఎక్కించి తీసుకుపోవడానికి సిద్ధమయ్యారు యమదూతలు వారిని అడ్డగించారు ఇతడు అనేక పాపాలు చేశాడు యమధర్మరాజు ఆజ్ఞ ప్రకారం ఇతడి ప్రాణాలు తీసుకోపోవడానికి వచ్చాం ఇది మా రాజుగారి ఆజ్ఞ మీరెవరు అంటూ ప్రశ్నించారు అందుకు ఆ దివ్యదూతలు సమాధానం చెప్పడం ప్రారంభించారు స్కాంద పురాణంలో వశిష్ట మహర్షి చెప్పిన కార్తీక మాస ప్రథమహత్యంలోని ఎనిమిదవ అధ్యాయం సమాప్తం అయితే ఇక్కడ పురాణంలో కథ మధ్యలోనే ఆగిపోయింది మరి ఎలా అని మనం అనుకోవద్దు దీనికి మళ్ళీ ఎనిమిదవ అధ్యాయంలో మళ్ళీ ఆ కథ గురించి మనం తెలుసుకుంటాం అన్నమాట అయితే ఇందులో చదివేటప్పుడు చాలా మంది నన్ను అడిగే ప్రశ్న ఎన్నో పాపాలు చేశారు కదా భగవంతుడు వాళ్ళని ఎందుకు శిక్షించరు మననే ఎందుకు పరీక్ష పెడుతూ ఉంటాడు వాళ్ళందరూ బాగానే ఉన్నారు కదా వాళ్ళందరూ సుఖంగానే ఉన్నారు కదా అనేది మొదటిగా వచ్చే ప్రశ్న నాకు ఎవరైనా ఎవరితోనో మాట్లాడుతుంటే కష్టాలు పడే వాళ్ళతో ఎవరితో అయినా మాట్లాడుతుంటే వాళ్ళు నన్ను సూటిగా అడిగే ప్రశ్న ఏంటంటే భగవంతుడిని నమ్మిన మాకేమో అయినా భగవంతుడు నమ్మరు చెడు కార్యాలు చేస్తున్నారు వాళ్ళకేమో అలా అని చెప్పి అయితే దీనిలో నాకు ఒక ప్ర ఆ ప్రశ్నకు ఒక సమాధానం దొరికింది ఏంటి అనంటే సరే చాలా పాపాలు చేసినా కూడా నారాయణ నారాయణ అన్నందుకే ఆయనకి ఎంతో మోక్షం కలిగే విధంగా జరుగుతుంది అని మనకి ఏడవ అధ్యాయంలో అర్థమవుతుంది కదా అందుకని యమదూతలు పారిపోయారు కదా నారాయణ అన్నమాట వినంగానే మరి పొద్దస్తమానం మనం ఎంతో కొంత నమ్మకం పెట్టుకొని ఎంతో కొంత మంచి పని చేస్తూ ధర్మాన్ని పాటిస్తూ ఉన్న మనకి భగవంతుడు తప్పకుండా ఎప్పటికైనా మంచే చేస్తాడు అని నమ్మాలి అని చెప్పి ఈ కథ మనకి చెప్తోంది పాపం చేసేవాళ్ళు ఎప్పటికైనా కూడా ఆ భగవంతుడి నుంచి శిక్ష తప్పకుండా పొందుతారు అనే నమ్మకం ముందు మనకు ఉండాలి అప్పుడే మనం ఆ ఆ తప్పు చేయకుండా ధర్మ మార్గంలో నడుస్తాము అని చెప్పి నాకు అర్థమైంది ఎనిమిదవ అధ్యాయంలో ఈ కథ గురించి మళ్ళీ తెలుసుకుందాం అసలు ఏం జరిగింది నారాయణ నారాయణ అని అలా మూడు నాలుగు సార్లు పిలిచినందుకే అతనికి నిజంగా విష్ణులోకం ప్రాప్తించిందా భగవంతుడు నిజంగా కరుణించాడా అనేది మనం ఎనిమిదవ అధ్యాయంలో తప్పకుండా తెలుసుకుందాం